అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త ప్రభు యేసు వార్త రక్షణ సువార్త ప్రభు యేసు వార్త రక్షణ సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త అద్భుత సువార్త క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శుభఘనమైన నామములో మీకందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఆధ్యాత్మిక జీవితం చాలా అద్భుతమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక మలుపు అనేది ఉంటుంది. ఆ మలుపు దేవుని యొక్క పిలుపు పైన ఆధారపడి ఉంటుంది. ఆ పిలుపు ద్వారా నీ జీవితం మలుపు అవుతుంది. ఆ మలుపు అనేకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆ మలుపు ఆధ్యాత్మిక జీవితం గనక అవినట్లయితే ఆ జీవితం ఒక పూదోటలాగా ఉంటుంది. దేవాది దేవుడు కూడా నీవు నీరు కట్టిన తోటవలను ఎల్లప్పుడూ ఉబ్బుకుతుండు నీటి ఊటవలే ఉండాలి అని కోరుతూ ఉంటాడు. మనం కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలి. కానీ మన గతి అధోగతి వైపు వెళ్ళిపోతుంది. మన గతి మధ్యాహ్న కాల చేసువలే ఉండాలి. కానీ మిడుకు 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 అంటున్న దీపంలాగా చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంది. మన స్థితిగతులలో మార్పు రావడానికి, మంచి దృక్పథంతో అడుగులు ముందుకు వెళ్ళినటువంటి మనం దుర్గతిలోకి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? మన గతి ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉంటుంది? మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యిర్మీయా గ్రంథం 40:2-3 వచనాలు చదువుకుందాం. రాజదేహ సంరక్షకుల అధిపతి యిర్మీయాను అవతలకు తీసుకొని పోయి అతనితో ఇలాగ మాట్లాడాను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడకు యెహోవా ప్రకటించను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకీ గతి పట్టెను. మరొకసారి గమనించండి, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకీ గతి పట్టినది. ఈ గతి అనే అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని చాలా మూలంలో నుంచి గమనించాలి. అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, దానివల్ల మనం ఏమి యొక్క సారాంశాన్ని మనం తెలుసుకోవాలి, ప్రభావితం కావాలి, అనేకులు ప్రభావితం చేయాలి అనే విషయాలు మనం గుర్తించాలి. ఇక్కడ గమనించినట్లయితే పిల్లరా, ఒక అన్యుడు యిర్మీయాతో ఓ ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఉదాహరణకి దేవుని బిడ్డలైనటువంటి మనం, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి మనం, క్రైస్తవులు అని చలామణి అవుతున్నటువంటి వారు, ఆయన శిష్యులము, మేము సేవకులము, మేము యూరులము, వీరులము, శూరులము అనుకుంటున్నటువంటి వారు, ఏదైనా ఒక నష్టాన్ని, వ్యతిరేకతని, అవమానకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆ అన్యులు ఎవరైనా మనల్ని విమర్శిస్తే మనం చాలా బాధపడతాం. మీరు ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు కదా, ఇలా ఇలా జరిగింది, ఎందుకు ఈ పొరపాటు జరిగింది, ఎందుకు మీకు ఈ నష్టం వచ్చింది, నిజంగా దైవిక సంబంధమైనటువంటి వాటిలోకి నష్టం వచ్చింది అని అంటే ఆ శ్రమలు మన శుద్ధ సువర్ణానికి తీసుకుని పోతాయి, శుద్ధ సువర్ణంగా మన జీవితాన్ని మలుస్తాయి అనేది స్పష్టమైనటువంటి అంశం. అయితే అన్నసరిగా దేవుడు చెప్పినా కానీ వ్యతిరేకమైనటువంటి దిశలో వెళ్ళినప్పుడు ఆ పాపానికి తప్పకుండా మనం ప్రతిఫలాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. నీ గతి, నీ సిచ్యువేషన్,
నీ పరిస్థితులు ఇందాక చెప్పిన రీతిగా నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుతుండు నీటి మూటవలే ఉండాలి. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశించాలి. అది దేవుడి యొక్క ఆకాంక్ష. కానీ మన గతి అధోగతి వైపు దుర్గతి వైపు వెళ్ళిపోవడం గల కారణం ఏంటి? మనం దేవునికి విరోధంగా వెళ్తున్నాం. ఈ ప్రాంతానికి కీడొస్తుంది. రాజా మీరు అర్జెంటుగా శత్రువులకి సంకేతాలు పంపించండి, యుద్ధం జరగకుండా కాపాడబడాలి అని చెప్పినా యిర్మీయా చెప్పినటువంటి మాటలు వినందువలన బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు తన సైన్యం మొత్తంతో దండెత్తి ప్రాంతాన్ని నాశనం చేసుకుని వల్లకాడు చేసి వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు దగ్గర ఉన్నటువంటి రాజదేహ సంరక్షణ అధిపతి అయినటువంటి నెబూజరదాను యిర్మీయా దేవుని పక్షంగా ఉన్నాడని దేవుని ప్రవక్తని గుర్తించి ఆయనతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను భద్రంగా కాపాడుతాను, నీకు భత్యము బహుమానం ఇస్తాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాము, నువ్వు మా దగ్గరికి వస్తావా బబులోను దేశానికి రా, లేదు ఇక్కడ ఉంటావన్నా నీ ఇష్టం, ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలన్నీ నువ్వు తినొచ్చు, నీకు ఎవరైనా మేము అపాయింట్ చేస్తాము, ఎవరు నీకు కీడు కలిగించరు, నువ్వు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా నీ ప్రజల మధ్యలో ఉండొచ్చు, నీ బంధకాలు తీసేస్తున్నాం, నీ సంఖ్యలు తొలగించాం, ప్రశాంతంగా జీవించొచ్చయ్యా అని యిర్మీయాకు చెబుతూ అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఈ గతి ఎందుకు కలిగింది అంటూ దేవుని ప్రజలకు జరిగినటువంటి ఇబ్బంది గురించి లేదంటే ఆయన జరిగిన నష్టం గురించి చెప్తున్నాడు. నాయనా స్పీడ్గా వెళ్ళ మాకు, జాగ్రత్త, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి చూసుకుంటూ వెళ్తుండు, సెల్ ఫోన్ మాట్లాడితే వెళ్ళ మాకు, తాగి బండి నడప మాకు, ఇవన్నీ మనకు చెప్తుండుంటే ఈ హెచ్చరికల్ని మనం పాటించాం, పట్టించుకోం, నిర్లక్ష్యంగా ఉంటాం. అప్పుడు మన గతి ఏమవుతుంది? అధోగతి వైపు వెళ్తుంది. చెప్పానా వద్దని, పరిగెత్తొద్దురా అన్నానా, అటువైపు వెళ్ళొద్దురా అన్నానా, ఆ వ్యక్తితో మాట్లాడొద్దు అని చెప్పానా, నీ జీవితం నాశనం అయిపోద్దని అప్పుడే నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను కదా, ఎందుకు ఇలా చేసుకున్నావు? చూడు కాలు ఇరిగిపోయింది, చూడు ఉద్యోగం పోయింది, చూడు జైలు పాలయ్యావు, చూడు నీ బిడ్డలు నాశనం అయిపోతున్నారు నీ వలన, చూడు నీ భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నీవు చేసినటువంటి యొక్క పరిస్థితుల వలన నీ కుటుంబం పాడైపోయింది కదా నాయన. అప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో చేతులు కాలు నాకు ఆకులు పట్టుకున్నట్టుగా పట్టుకున్నా కొన్నిసార్లు ప్రయోజనం ఉండదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పశ్చాత్తాపం మారు మనసు వలన పరిస్థితులు అనుకూలపరచబడవచ్చు. గమనించండి, నీ గతి నా గతి మనందరి గతి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఉండాలి. చరిత్రలో నీకు కూడా కొన్ని పేజీలు ఉండాలి. చరిత్ర చదువుకోవటం కాదు, నీ జీవితమే చరిత్రగా మారాలి. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు అని రాయబడింది వాక్యంలో. ఎలా జ్ఞాపకంలో ఉంటారు? వారి గతి చాలా బ్రహ్మాండంగా ఉంది. వారు బ్రతికిన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సులో ప్రకాశించింది. వారు చాలా పరిశుద్ధంగా జీవించారు. వారు నిత్య నూతనత్వంతో జీవించారు. ఆ నిత్య జీవం కొరకు ప్రయాసపడ్డారు. అనేక నిద్రాహారాలు మానుకున్నారు. అహోరాత్రులు కష్టపడ్డారు. వారి గతి బ్రహ్మాండంగా ఉంది. మరి మన గతి ఎప్పుడు పగలైద్దా ఎప్పుడు రాత్రి అయిద్దా అని భయం భయంతో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నామేమో. అందుకే నెబూజరదాన్ అనేటువంటి అధికారి ఒక అన్యుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఆ డిస్కషన్లో ఆ కాన్వర్జేషన్లో ఇలా ఈ విధంగా అంటున్నాడు. ఏమంటాడంటే, మీరు యెహోవా విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి కనుక మీకు ఈ గతి పట్టినది. మన కూడా ఎవరన్నా అంటున్నారేమో, అప్పుడు వెంటనే రోషపడకూడదు, మనం యాష్టపడకూడదు. కృంగిన మనసుతో విరిగిన మనసుతో దేవుని సన్నిధానంకి వచ్చి పశ్చాత్తాపడితే ప్రభు మరొక అవకాశం ఇస్తాడు. యిర్మీయా అంటున్నాడు, అయ్యా ప్రశాంతంగా జీవించాడు, ఇప్పుడు దాకా మీరు అలసిపోయారు, భత్యము బహుమానం ఇచ్చి సాగనంబుతున్నాడు. తన దేశ ప్రజల మధ్య సంతోషముతో సమాధానముతో ఆనందముతో యిర్మీయా జీవించడానికి దేవుడు కృప చూపించినాడు. కారణం, దేవుని ప్రవక్త దేవుని మాటలను చక్కగా తెలియజేశాడు, వాక్యానుసారంగా నడిచాడు. ఈరోజు వాక్యానుసరణ నడక మనం నడవకపోతే, దేవునికి అనుకూలంగా మనం జీవించకపోతే దేవుడే మనకు విరోధి అవుతాడు. యెహోవా అతనికి నాశనం కలిగను కనుక అతడు చనిపోయాను, అతనికి యుద్ధములు ప్రాప్తించాను, వాడి జీవితము నరకప్రాయమాయను అని చాలా సందర్భాల్లో మనం చూస్తాం.
అనేక మంది శత్రురాజులు జయించి దేవుని బిడ్డల్ని కబళించడానికి నాశనం చేయడానికి గల కారణాలు ఏంటి అంటే భక్తి కలిగినటువంటి రాజులు భక్తిని విడిచి దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి దేవుని ఆరాధించడం పక్కన పెట్టి ఇతర మార్గాల వైపు తిరిగారు కాబట్టి వారికి నష్టాలు వచ్చినాయి. దేవుని విడిచినటువంటి వారికి వాక్యం చాలా క్లియర్గా రాయబడింది. కీర్తన గ్రంథం 16:3 చూస్తే 3-4 యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఈ గతి మారాలి. నీ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నటువంటి మనము ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన హత్తుకొని జీవించాలి. ఆయన మనస్సును మనం కలిగి ఉండాలి. ఆ మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. పూర్ణ శాంతి కలిగిన వరకు ఉంటాం. ఈ గతి నీ గతి ఏ విధంగా ఉంది? మనందరి స్థితిగతులు మారాలి అని అంటే దేవునికి విరోధంగా ఉండకూడదు, దేవునికి లోబడి ఉండాలి. ఎక్కడ విరోధంగా ఉన్నామేమో చూడండి. విరోధంగా ఉన్నటువంటి వారి జీవితాలు జరిగిన నష్టాల గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 2 వృత్తాంతాల గ్రంథం 28:6 ఈ విధంగా రాయబడింది, జ్ఞాపకం చేసుకుందాం. రమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలైన 120,000 మందిని ఒకనాడు హతము చేసిన వారు తమ పితరుల దేవుడిని యెహోవాను విసర్జించినందున వారి కిట్టి గతి పట్టెను. దేవుడిని విసర్జిస్తున్నావా? కొంతమంది వారి స్థితిగతులు బాగుండాలని, మంచి వారితో వ్యయం అందాలని, ఏదో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని, పదవులు పొందాలని, ఏదో గొప్పగా ప్రఖ్యాతులు పొందాలని దేవుని విడిచిపెట్టి వారికి ఉన్నారు. సాతాను దేవుణ్ణే శోధించాడు, ప్రభువునే. ఒక్క నిమిషంలో లోకరాజ్యాలన్నీ చూపించి ఇదంతా నాకు ఇవ్వబడింది, నువ్వు నా కాళ్ళకి నమస్కారం చేస్తే నీకు ఇచ్చేస్తానన్నాడు. వాడికి ఎంత ధైర్యమో చూడండి. వాడి కాళ్ళకి నమస్కారం చేయాలంట, చేస్తే ఇదంతా ఇచ్చేస్తాడంట. అందుకని భక్తుడు ఒక ఆయన పాడతాడు, లోక బంగారము ధన ధాన్యములు ఒక పోగేసి నానితో సరితూగున జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకాగలవా? నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు. లోక బంగారము అంత ఒక పోగేసిన ఆయన ముందది సరితూగదు. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు కలిగినటువంటి సంపన్నుడు ఆయన. ఆయన ముందు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటుండగా, ప్రభా నా గతి అధోగతి వైపు వెళుతుంది, నా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి, మార్పు తీసుకురండి, చాలాసార్లు నేను విడిచిపెట్టాను, నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నన్ను క్షమించని దేవుని సన్నిధి ఇప్పటికన్నా పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరుగుదాం. గమనించండి, వారు తమ పితరులైన దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇది గతి పట్టినది. అర్థం చేసుకోవాలి, నీ గతి మారుతుంది అంటే, అది అదో గతి వైపు వెళ్తుందంటే పరిస్థితులు చాలా డేంజర్గా ఉన్నాయనంటే నువ్వు దేవుడిని విడిచిపెట్టావేమో. యోనా గ్రంథంలో యోనా గురించి ఒక మాట ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథం 1:2 యెహోవా కమిత్తి కుమారుడు యోనాకు ప్రత్యక్షమై లాగు సెలవిచ్చను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. నినివే పట్టణానికి పోయి దానికి దుర్గతి కలగబోతుంది అని ఎలా చెప్పాలి? అతను నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకి పోవడానికి టికెట్ కొనుక్కొని ఆ యొక్క ఓడలోకి ఎక్కాడు. 4 చూడండి, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను. ఏ గతి వచ్చాను? ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. ఇంట్లో ఉంటాడండి ఎవడో ఒకడు, వాడి వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ ఫంక్షన్లో ఎవడో ఒకడు జరబడతాడు, వాడి వల్ల మొత్తం కుముదం అయిపోయింది, భోజనాలన్నీ పాడైపోతాయి, పాప మా వేడుకంతా కూడా చాలా దయనీయంగా ఏడుపుతో ముగించబడుతుంది, చాలా విషాదం. వాడొక్కడు, వాడే దుష్టుడు స్వభావలిగినటువంటి వాడు. వాడిని గమనించి కనుక పక్కన పెట్టామంటే మొత్తం సెట్ అయింది. యోనా ప్రవక్త దుర్గతి కలుగుతుందని నినివే కలిగి చెప్పమంటే చెప్పకుండా వెళుతున్నందువలన దేవుడు ఆ సముద్రానికే పెట్టాడు తుఫాను.
ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. ఈనాడు మన జీవితాలు కూడా దేవుని విడిచి, దేవుని మాట విడిచి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం కానీ ఒకని మార్గమాని దృష్టికి యథార్థము కనబడును, చివరికి తుదక మరణమునకు చేరుతుంది. నాశనం ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. బాబో ఎందుకు నాయన అంత పాటుపడుతున్నావు, జాగ్రత్త జాగ్రత్త, కొంచెం ఆగు, పరిగెత్తమాగు అంటుంటారు పెద్దోళ్ళు. వాళ్ళకి తెలుసు దెబ్బలేంటో. ఇంత పాడు మంచిది కాదు నాయన. మనం అనుకుంటాము నేను చాలా తొందరగా చేస్తున్నాను, ఆ తొందరపాటు నీ తొందరపాటు తిరుగుబాటుగా మారుతుంది, అది నగుబాటుగా మారుతుంది, చివరికి నవ్వులు పాలైపోతావు రా బాబు. నీ గతి మారాలి అని అంటే, నీ స్థితిగతులు గొప్ప మార్పు రావాలి అని అంటే దుర్గతి కలుగుతుందని గుర్తించాలి. ఎక్కడ పొరపాటు జరిగిందో దాన్ని గమనించి అక్రియలు చేయాలి. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావేమో, ఆ మొదటి ప్రేమను మళ్ళీ కొనసాగించు. ఎక్కడ దేవునికి నీకు అవినాభావ సంబంధం దూరమైపోయిందో, లోకం వచ్చి కూర్చుందేమో, స్త్రీలు వచ్చి కూర్చున్నారేమో, డబ్బు వచ్చి కూర్చుందేమో, అధికారం వచ్చి కూర్చుందేమో, పదవులు వచ్చి కూర్చున్నాయేమో, అవి టెస్ట్ చేసుకుని కూర్చొని నిన్ను మానిటరింగ్ చేస్తున్నాయేమో. పిల్లలు చూడు ఆడుతుంటారు చూడండి వీడియో గేములు, ఇట్లా నొక్కి అట్లా నొక్కి అట్లా నొక్కి పడగొడతా ఉంటుంటారు. ఆ గేమ్ ఎట్లా ఆడుకుంటున్నాడు సాధనడు వల్ల, అలాగే ఆడుకుంటున్నాడు ఎవడో ద్వారా, ఎవడో మనం మానిటరింగ్ చేస్తున్నాడు, మనం బానిసలం అయిపోతున్నాం. మనకి గతి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోతున్నాయి, ఏది నా జీవితంలో మనశ్శాంతి, ఎక్కడ నాకు ప్రశాంతత, ఎందుకు నేను ఎలా ఉంటున్నాను అని పరీక్షించుకున్నామా? ఎక్కడ గాడికి ఎక్కడ గాడికి సర్దుకుపోవాలి సర్దుకుపోవాలి సర్దుకుపోవాలని పాపాన్ని కూడా మనలో చేర్చుకొని సర్దుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. దానివల్ల నాశనం సంభవిస్తుంది, తన వల్ల కుటుంబం పాడైపోతుంది, సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయి, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా లేదా సమాజాన్ని మనము పొల్యూట్ చేస్తున్నాం, కాలుష్యంతో నింపుతున్నాం. అనేక రకాల కాలుష్యాలు ఉన్నాయి భూమిపైన, నీ జీవితం కూడా కాలుష్యంగా మారిపోతుంది, నీవు కలుషితం అవుతున్నావు, చుట్టూ ఉన్న వాతావరణం కలుషితం చేస్తున్నావు. ఇది దీనిలో నుంచి మార్పు రావాలని దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. సముద్రానికి తుఫాను తీసుకుని వచ్చాడు, ఓడ పగిలిపోయేటువంటి గతి వచ్చింది, తీసుకెళ్లి యోనాని నీళ్ళలో పడేశారు, అప్పుడు ఓడ నిమ్మలమైపోయింది. ఎప్పుడు యోనా గతి మారింది? ఎప్పుడైతే తను పశ్చాత్తపడ్డాడో, ఆ చేపకడుపు నుండి ప్రార్థించాడో, ఒక అవకాశమని వేడుకున్నాడో, అప్పుడు దేవుడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు. ఈరోజు మళ్ళీ నీవు పుంజుకోవాలి అని అంటే, నీ జీవితం దినదిన ప్రవర్ధమానంగా ఉండాలి అని అంటే, నీ బ్రతుకు మధ్యాహ్న కాలం తేజస్వలే ఉండాలి అని అంటే, నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయాలి. గమనించండి యోబు గ్రంథం 3:13 ఈ విధంగా రాయబడింది, మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మరచు వారి అందరి గతి ఇట్లయే ఉండును, భక్తిహీనుని ఆశ నిరుతకమగును. దేవుని మరచిపోయే వారి గతి ఎలా ఉంటుంది? పచ్చగా కనబడుతుంది ఆ గడ్డి, చివరికి అది వాడిపోయే పరిస్థితి ఉంటుంది, అది త్వరగా ఎండిపోతుంది, త్వరగా వాడిపోతుంది. నీ బ్రతుకు కూడా అలాగే వాడిపోతుంది. ఇంకో మాట అంటాడు 19 గమనించినట్లయితే, ఇదే అతనికి అతని సంతోషకరమైన గతికి అంతము, అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. నేను నిన్ను ఎరుగను, ఎప్పుడు నిన్ను చూడలేదను, నన్ను ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము, అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టేదరు. నీ అంతం ఏదిలా ఉంటుంది? అందుకనే భక్తుడు పాడతాడు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంత అల్పుడనో, తెలుపుము ఎంత అల్పుడనో, వ్యర్థము సర్వమును ఇలలు, వ్యర్థము సర్వమును. తెలుపు నా అంతము, నా అంతం ఎలా ఉంటుందయ్యా, నా గతి ఎలా ఉంటుంది ప్రభా, నా పరిస్థితులు ఎందుకు నాయన ఇలా ఉన్నాయి, మొరపెట్టు, ప్రార్థించు, రే ఈ మొదటి జామున లే, నీ పసిపిల్లల ప్రాణం కొరకు మొరపెట్టు, చనిపోయిన వారి గురించి ఏడవద్దు, చావు సిద్ధమవుతున్నటువంటి వారి కొరకు ఏడు, అంగలార్చు. నీవు నీ కుటుంబం అంగలార్పు విద్యను కలిగి ఉండండి, అంగలార్పు విద్య రావాలి నాయన.
ఎంత విద్య నేర్చుకున్నా చివరికి వచ్చేది దుఃఖమే ఆయాసమే. కానీ అంగలార్పు విద్య మనల్ని అందవిహీనం చేయదు, మన అందాన్ని పెంచుతుంది. అంత మాత్రమే కాకుండా ఆ అంగలార్పు విద్య అంచెలంచెలుగా నిన్ను ఎదిగింప చేస్తుంది, నీ కీర్తిని పెంచుతుంది. అందుకనే స్త్రీలారా, మీరు అంగలార్పు విద్యను మీ బిడ్డలకు నేర్పించండి. నేర్పించాలంటే ముందు మీరు నేర్చుకుని ఉండండి. నువ్వు వేగు లేచి చేతులెత్తాలి దేవుని సన్నిధానంలో, నీవు చేతులెత్తడం సాయంకాలం నైవేద్యములే ఉన్నది అంటాడు. నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తడం సాయంకాలం నైవేద్యములే ఉన్నది. అలా ఉండాలి. దేవుని మర్చిపోతున్నామా? ఈ గతి అధోగతి వైపు పోకూడదు, ఈ గతి దుర్గతి వైపు పోకూడదు, ఈ గతి శాశ్వత జీవమును ఆశీర్వాదమును నిత్య జీవమును ఇచ్చే రీతిగా ఉండాలి. ఆ దిశగా మనం అడుగులు ముందుకు వెళ్ళిన వారమే ఉంటున్నాం. ఏపు గ్రంథం 14:21 కూడా గమనించండి, ఈ విధంగా రాయబడింది. 14:21 వారి కుమారుల వగడ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును, వారు అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టినని వారు గ్రహింపక ఉందురు. ఇది ఇంకా దుఃఖకరం. అసలు వాళ్ళ గతిలో నాశనం అయిపోయిందని కూడా వారు తెలియదంట. కారణం, వారు అతిగా ఆశించారు, భంగపడ్డారు. ఈరోజు మన జీవితంలో మార్పు రావాలని నీ గతి నీ పరిస్థితి దుర్గతి వైపు పోకూడదని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా మనం గమనించినట్టు కీర్తన గ్రంథం 49:13 భక్తుడు ఈ విధంగా అంటాడు, మాట జ్ఞాపకం చేసుకో. స్వాదశయ పురులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించే వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబెడుదురు, మరణం వారికి కాపరి అయి ఉండును. స్వాదశయ పూర్ణులు ఎవరు? స్వాదశయ పూర్ణులు తమను తాము పొగుడుకునేవాళ్ళు, తమను తాను గొప్పగా హెచ్చించుకునేటువంటి వాళ్ళు, ఘనతను కోరుకునేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి పట్టే గతి చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళ వాళ్ళని ఎప్పుడు చూసినా కానీ గొప్పగా అనుకుంటారు. ఉదాహరణకి నెప్పెదురు రాజును చూద్దాం. ఈ బబులోని మహాసామ్రాజ్యమున ఘనత కొర కట్టబడినది కదా అనుకుంటాడు. వెంటనే స్వరం వినబడుతుంది, నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, దేవుడు గొప్పవాడయ్యా, ఆయన చిరంజీవి, ఆయన ఎప్పుడూ ఉండేటువంటి వాడు, రాజ్యాధికారం ఆయనది, నువ్వు విడిచిపడ్డావు. ఆ బ్రహ్మాండమైనటువంటి చెట్టు కొట్టివేయబడుతుంది, ముద్దు మిగిలింది, మిగతాదంతా కొట్టివేయబడి నువ్వు చెదిరిపోతావు, నీ జీవితం పాడైపోతుంది, నువ్వు అడవి గాడిదలా గడ్డి వేస్తావు. వెంటనే ఆ జీవితంలో మార్పులు వచ్చేసాయి. అతను తరమపడ్డాడు అరణ్యంలోకి, ఆ అడవుల్లోకి, ఎడారిలోకి పరిగెత్తాడు. ఎండకి ఎండాడు, వానకి తడిచాడు, చలికి వణికిపోయాడు, గడ్డి తిన్నాడు. అప్పుడు వాడికి మానవ బుద్ధి వచ్చింది అని ఉంటుంది. కారణం, నీకు ఏదో నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చిందని దేవుణ్ణి విమర్శించడం కరెక్ట్ కాదు. యెహోవాని నీతో వాదించినప్పుడు నువ్వు నీతిమంతుడుగా కనబడుదువు. 12:12 చూడండి, మనం ఆయనతో వాదన పెట్టుకున్నప్పుడు అని అంటాడు, నీతిమంతుడుగా కనబడతాడంట. నేను చేయలేదు, అది నాకు సంబంధం లేదు, నీ వలన వచ్చింది. దురాశ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణము కొరకును మీలో యుద్ధములు పోరాటం దేనుండి కలుగుతున్నవి? అవి మీరు అవములలోకి నుండి వచ్చే భోగేత్తుల వలనే కదా. మీరు ఆశిస్తున్నారు, పొందుకోలేకపోతున్నారు. మీరు పాతం చెట్టు పొందుకోలేకపోతున్నారు. మీరు ఒకవేళ ఆశించి పొందుకోవాలని కోరుకున్నది మీ భోగేత్తలమే తడుగుతున్నారు కాబట్టి మీకు ఏం దొరకట్లేదు. చాలా క్లియర్గా ఉంది. మన స్థితిగతుల్లో మార్పు ఎందుకు రావడం లేదు? భోగేచ్చల కొరకు ఉన్నాం, భోగేచ్చలమే అడుగుతున్నాం, దేవుడు అభిప్రాయం కలిగి ఉన్నాం, దేవుని ఆలోచన సభలో మనం ఉన్నామా? మనం జీవమే పాటిది, మనం ఈ స్థితిలో ఉన్నాం. ఆయన ఆకాశమంత ఉన్నాడు, మనం భూమిపై ఉన్నాం. మన మాటలు కొద్ది మాటలై ఉండాలి కదా, ఆలోచించేయండి. ఈ స్వాతశయ పూర్ణులు మోషే అహరోన్లు బండతో మాట్లాడండి అవి మీకు జలమిస్తాయంటే బండను కొట్టారు. అందుకనే దేవాదేవుడు అన్నాడు, మీరు నన్ను ఘనపరచలేదు కాబట్టి నేను మిమ్మల్ని తృణీకరించేస్తున్నాను. ఆ పాలు తెలుపు ప్రపంచ దేశంలో మీరు పోరు. ముందు అహరోన్ చనిపోయాడు, తర్వాత మోషే చనిపోయాడు, మిర్యాం ముందే చనిపోయింది. మరి ఎవరు వాగ్దాన భూమిలోకి వెళ్ళారు? ఆ దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా నడిచినటువంటి మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ ప్రజలందరినీ నడిపించాడు. దేవునికి స్తోత్రం. స్వాదశయ పురులకును వారు నోటి మాట బట్టి వారిని అనుసరించే వారికి ఇదే గతి.
మన స్థితిగతుల్లో మార్పు రావాలని దేవుడు కూడా కోరుతూ ఉన్నాడు. గమనించండి, సామెతల గ్రంథం 1:19 విధంగా రాయబడింది, ఆశాపాతకులందరికీ గతి అట్టిదే, దాన్ని స్వీకరించు వారి ప్రాణము అది తీయను. ఎవరు వాళ్ళు? కీడు చేటుకే పరిగెత్తేటువంటి వాళ్ళు, అర్హత చేటుకే పరిగెత్తేటువంటి వాళ్ళు. పక్షి చూచుండగా వలవేయుట వ్యర్థం, వారు స్వనాశమునకే పంచి ఉందరు, ఆ తమ్మును తామే పట్టుకున్నటకే దాగి ఉందరు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, ఆశయాశ దురాశ అత్యాశ ధనాశ, అదే సమస్తమైన వాటికి మూలం, నాశనానికి మూలం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన జీవితం ఆ విధంగా ఇబ్బంది పడకూడదని, నీ జీవితం ఆ విధంగా అర్ధాంతంగా ఉండకూడదని ప్రభు కోరుతున్నారు. చాలామంది వేదాంతాలు చెప్తారు, సిద్ధాంతాలు ఫాలో అవుతారు, కానీ జీవితం రాద్ధాంతంగా ఉంటుంది. చెప్పేది వేదాంతం, నమ్మేది సిద్ధాంతం, జీవితంలో అనేక రకాలైనటువంటి రాద్ధాంతాలు. చెప్పేది వేదాంతం, నమ్మేది సిద్ధాంతం, జీవితం చాలా కఠినంగా రాద్ధాంతంగా ఉంటుంది. మరి ఇంకా చివరికి ఏమవుతుంది? అది అర్ధాంతం అవుతుంది. వేదాంతం, సిద్ధాంతం, రాద్ధాంతం, చివరికి అంతం అర్ధాంతం. ఎంత ఘోరం ఆలోచించండి. నీ గది గొప్పగా ఉండాలి, నీ పరిస్థితులు ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు మండుతూ ప్రకాశం దీపాల వలె ఉండాలంటాడు. మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు, మీరు వెలుగుమైన జీవితం జీవించాలి. మీ యొక్క మాట చాలా రుచికరమైనవిగా ఉండాలి. మనం వేశామని ఒక మాట అంటే కుటుంబాలు కూలిపోవటమే, ఇంకా అధికారాలు పడిపోవటమే, అధికారులు వంగిపోవటమే. అంత గొప్పగా మాట్లాడతాం, ఆ మాటలు అమ్మో తట్టుకోలేరు అవతల వాళ్ళు. అలా ఉండకూడదు. నీ మాట కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించాలి, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి. వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ఎవరు అలాగే మనం పశ్చాత్తాపడదాం. మీ గతి, మీ పరిస్థితులు, మీ దుస్థితి వేరుగుంది అని నినివే వాళ్ళతో చెప్పనమంటే, దుర్గతి కలుగుతుంది చెప్పనమంటే, చెప్పనందువలన అతను ఓడ పగిలిపోయే గతిలోకి వచ్చాడు. కానీ దేవుడు కరుణామయుడు కనుక చేపను పంపించాడు. ఆ మీనా కడుపులో ఉండి అతను ప్రార్థించినప్పుడు దేవుడు మరలా అతనికి కృప చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా మన గతి ఏ విధంగా ఉందో సరిచేసుకొని ప్రభు సన్నిధానంలో మనం అడుగులు ముందుకు వేయాలి. సామెత గ్రంథం 23:18 రాయబడింది, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చు, నీ ఆశ భంగము కాదు అంటాడు. నీ ఆశ భంగము కారకుండా మంచి గతి ఉండాలి అని అంటే ఆశీర్వాదకర మార్గంలో మనం నడవాలి. అందుకని భక్తులు అంటారు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారమగును కాక, వేకులేచి ప్రార్థన చేయాలి. నా నోటి మాట నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారం ఉండాలి. ఎందుకంటే నీ నోటి ఫలము ద్వారానే జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ నోటి మాటలు బట్టే ఫలితం ఉంటుంది, నీ నోటి మాటలు బట్టే ఆశీర్వాదం ఉంటుంది, నీ నోటి మాటలు బట్టే శాపం ఉంటుంది, లేదా నష్టము కీడు ఉంటుందని గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, మన స్థితిగతుల్లో మార్పు రావాలని ప్రభు కోరుతుండగా మనం తగ్గించుకొని ప్రభువును దర్శించు. నా గతి అధోగతి వైపు వెళ్ళిపోతుంది, నా బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె, మండుతూ ప్రకాశనమే దీపాల వలె, నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు పూతుడు నీటి గుట్ట వలె ఉండాలని మీరు చెప్పారు, కానీ ఆ విధంగా మేము పోలేకపోతున్నాం. దయచేసి క్షమించండి అని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర సరి చేసుకుందాం. తన అతిక్రమల కొరకు పరిహారం నిందిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు, యెహోవా చేత నీ దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని వాక్యం చెప్తుండగా మనం సరి చేసుకుందాం. ఎక్కడ జారిపోయామో, నీ వలన కుటుంబం పాడైపోయిందేమో, సంఘం చెదిరిపోతుందేమో, నీ వలన అనేక మంది నష్టపోతున్నారేమో, మనం ఒక చీడగా పీడగా ఉంటున్నామేమో. సరి చేసుకుని ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభు మనం ఇక్కడ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా గతి అధోగతి వైపు పోకుండా ఆశీర్వాదకరంగా జీవించడానికి సహాయం దయచేయమని, ప్రతి ఒక్క సందర్భం, ప్రతి ఒక్క మా ప్రభామా తండ్రి ఆయన పద్ధతులు, పరిస్థితులు ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప చూపించమని కోరుతున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డలు మీ కృపాసలుగా అప్పగిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, క్షేమం దయచేయండి, సమస్త సమకూడి జరిగించండి, నీ కృపలో వర్ధల చేసి ఆశీర్వదించమని వేడుతూ ప్రార్థిస్తుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎల్లరి మీరు దీవించి దర్శించి నీ కృపలో దయలో వర్ధల చేసి నీ ఆత్మ తనిపి నడిపించమని, ఈ ప్రతి ఒక్కరి యొక్క మా ప్రభామాతని గతిని, స్థితిగతులు మా ప్రభామాతను ఎరిగిన దేవుడవు గనుక ప్రతి పరిపూర్ణ మార్పులోకి రావడానికి సహాయం దయచేయండి.
మారు మనసుతో కూడిన ఫలాలు ఫలించడానికి సహాయం దయచేయండి. వారికి బ్రతుకుడు మా ప్రభా, మధ్యాహ్న కాలం దేశంలో ప్రకాశించడానికి సహాయం దయచేయండి. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఊపుతున్న నీటి ఊట వలె వారు ఉంటారని కృప చూపించండి ప్రభా. బలహీనతలపైన, అనారోగ్యాలపైన, పదిటి మా వ్యతిరేకతలపైన, మా ప్రభా ప్రతి విధమైనటువంటి మా శాపం పైన పాపం పైన వారికి జయము దయచేయండి. క్రీస్తు రక్తంతో శుద్ధీకరించండి. యేసు నామమున జయము దయచేయమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మా ప్రస్పాండ్ చేసిన బిడ్డను బట్టి వందనాలు ప్రభా. సోదరి యేసు కుమారుని బట్టి వందనాలు, సోదరి మౌనికని బట్టి వందనాలు. ఇచ్చిన బిడ్డలను కూడా సంరక్షించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ వారి యొక్క బ్రతికి కూడా మధ్యాహ్న కాల దేశంలో ప్రకాశం సహాయం దయచేయండి. సమస్త వారికి కూడా సమకూడి జరిగించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములు విశ్వాసంతో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమారు శుద్ధాత్మ తిరిగి దేవుని చూసిన మనందరికి తోడయండి. మన స్థితిగతిలో గొప్ప జయ జీవితాన్ని ప్రభు అనుగ్రహించి తరకపుతో ముందుకు నడిపించను గాక. ఆమె అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.